अंदर की नमस्कार चिन्नवाళ్ళకు పెద్దవాళ్ళకు మా జాతకం చిలక జోషం చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున అందర की ధన్యవాదాలు మీ కుటుంబ సభ్యులకు అందరూ బాగుండాలి ఇంట్లో ఏ సమస్య లేకుండా ఏ చిక్కులు లేకుండా మిల్లు మంచి ఉండాలి మీ భవిష్యత్తు బాగుండాలి మీ ఎల్ల కాలంగా ఆ సమసారక దివేన వల్ల ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆ నుకోటి దేవతల వల్ల మీ కుటుంబ సభ్యులంతా జయం జరగాలని మనస్ఫూర్తి అమ్మవారికి వేడుకుంటున్నాను మీరు చిన్న వాళ్ళతో పెద్ద వాళ్ళతో ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంత చూసి ఆనందపడుతున్నారు కొంతమందికి అవట్లేదు ఇలా పాటిస్తే పని జరగట్లేదు అని మనసులో ఎంత మంది మీరు బాధపడుతున్నారు ఇది అవట్లేదని మీరు బాధపడాల్సిందేం లేదు ఎందుకంటే కొంతమందికి జలనామంకి వెళ్ళి కొంతమంది పేర్నకి వెళ్ళి కొంచెం తేడా ఉంటుంది అలా కాబట్టి తన జలమనామం ప్రతి ఒక్క రాశి 12 రాశులు ఇప్పుడు చూస్తునే వాళ్ళకు ఇప్పుడు చూపించుకున్న వాళ్ళకు ఇప్పుడు చిలకమ్మ ఏం తీసిందో జూన్ నెల 2022 సంవత్సరంలో పటమ చిలకమ్మ ద్వారా ఏం తీసిందో మా 12 రాశుల వరకు జాతకం చూశాము మిమ్మల్ని చెప్తాం ఇప్పుడు ఎలా ఉందో మీ జాతకం తెలుసుకుందాం ఈ జూన్ నెల లోపట చిలకమ్మ ఏం తీస్తుందో ఈ 12 రాశుల జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం చూడమ్మా జూన్ నెల మీనరాశి జాతకం ఎలాగుంది ఎలా లేదు మీనరాశి వల్ల పేరు మీద చేసే పనిలో నమ్ముకున్న పనిలో అనుకున్నట్టు అవుతదా కాదా చూడు కానీ వీళ్ళ జాతకంలో ఏముందంటే గాని బాబా రాముని మాట రాముని పాట కానీ ఎప్పటికీ బ్రాహ్మర శాంతిగా ఉంటామంటారు కానీ శాంతిగా ఉండరు శాంతంతోనే పని చేస్తామంటారు శాంతంతోనే పని జరగదు హడావడిగా చేస్తామంటారు హడావడిగా పోతారు కానీ వీళ్ళ జాతకంలో ఏముందంటే గానీ స్త్రీలు ఉన్నా పురుషులు ఉన్నా శాంతి 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 చేసుకుంటే వెళ్తేనే పనులు ముందుకు అవుతాయి ఇప్పుడు ముందుకు మనం ఒక లెవెల్లో ఉండాలి మనం ఒక పొజిషన్లో బతకాలి మనం ఒక మంచి దారుల మీద నడవాలి మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనకు హరికాల్లోకి ప్రమాదం లేకుండా జీవించాలి తమరుకు మంచి భవిష్యత్తు రావాలన్నది ఆలోచన ఉన్న వాళ్ళు కానీ బ్రాహ్మణ కంపల్సరీగా ఒక దేవుడికి రతం చేయాలి వాళ్ళు ఆ రతం హోమం చేస్తే వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళు చదువుకుంటున్న విద్యలో కానీ భార్య భర్తల్లో కానీ ఇంకా సంసార విషయంలో కానీ ఏ ప్రసిద్ధి ఉన్న ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని బట్టి మీరు ఒక దేవుడికి నమస్కారం చేస్తే మీ దోషాలు మీ గండాలు వెళ్ళిపోతాయి నమ్ముకున్నట్టు అనుకున్నట్టుగా జరుగుతాయి కనుక ముందు నుంచి ఎలా ఉంది ఎలా లేదు ఇక కోరుకున్నది భాగ్యం అవుతుందా లేదా తమ నమ్ముకున్న పనిలో ఇది వరకు పెళ్ళిగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ పెళ్ళైన వాళ్ళు కొత్తగా జంట ఉన్నవాళ్ళు కానీ ముందు కుటుంబం విషయంలో ఉన్నవాళ్ళు ఇంకా లేనిపోని సమస్యలు బాధపడుతున్న వాళ్ళు కొంచెం ఆరోగ్యంలో దెబ్బతిన్న వాళ్ళు ముందుకున్నట్టు చేద్దామన్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు కొంచెం ఓపిక పట్టి చేస్తే ఆ దేవుడి దయ వల్ల ఆ దేవుడి దక్షిణ వల్ల శుభం ఉంటుంది భయపడాల్సిందేం లేదు తొందరపడి చేస్తే వాళ్ళకి ఏది మాత్రం కాదు శాంతంతో చేస్తే వాళ్ళకు భాగ్యం తక్కుతుంది తొందరపడాల్సిందేం లేదు ఎంత నిదానంగా ఉంటే అంత మాత్రం వాళ్ళకు మంచిది అది కానీ ఇప్పుడు ముందుకు భాగ్యం ఉందా లేదా ఇక నమ్మిన పని అవుతుందా కాదా అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతుంది చేసే పనిలో గెలుపు ఉంటుంది కానీ తోడపుట్టిన వాళ్ళతో చదువు విద్యతో ఇంకా వ్యాపారం చేస్తున్న వాళ్ళతో ఇలాంటి చిక్కులు ఎవరికి ఏ సమస్యలు ప్రతి ఒక్క మనిషికి చిక్కు ఉంటుంది ఆ చిక్కుల్లో కొంతమంది జాగ్రత్తగా ధైర్యంగా ఎదురించుకొని మీరు ఒక నమ్మిన దేవునికి మరవకుండా ఒకరి మాట పక్కన పెట్టుకొని మీ ధైర్యంగా మీరు ముందుకు అడిగేసుకుంటే మీ దేవుడి మీ రక్షణ కరెక్ట్గా ఉంటాడు ఏం పర్లేదు ఈ రాశి ఉన్న వాళ్లకు బ్రాహ్మర్ మీన రాశికి ఇప్పటికైతే మంచిగానే ఉంది ఏం పర్వాలేదు ముందుకు బ్రాహ్మర్ 12 రాశుల తర్వాత ఈ ఆఖరి రాశి ఉంది ఈ రాశి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకు మంచిగా ఉంది 5 మంది పిల్లలకు తీపి పలాహారం పంచండి మీ చేయి నుంచి అందరికీ నమస్కారం.